ప్రార్థన చేసుకుందాం ప్రియ పరలోకమందన మా తండ్రి ఈ యొక్క మధ్యాహ్న సమయంలో నీ యందు భయము భక్తి కలిగి నీ యొక్క జ్ఞాన గ్రంథం నుంచి మాకు తెలియని కొన్ని సంగతులు నేర్చుకుని వాటి ప్రకారం మా యొక్క జీవితాలను మార్చుకుని నువ్వున్న పరలోక రాజ్యానికి చేరాలనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చాం తండ్రి చెప్పబడుతున్న మాటల లోటుపట్లుంటే సరి చేసుకుని నువ్వున్న పరలోక రాజ్యాన్ని చేరే భాగ్యం ఇక్కడ ప్రతిపెట్టకు దయచేయమని క్రీస్తు నామానికి ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి ఆమేన్. అంటే ఒకప్పుడు ఎవరైనా విత్తనాలు మొలక కట్టుకుని తింటే దేవుడు ఉన్నాడు కదా ఇక్కడికి పిచ్చి పెట్టేసింది, వండన తింటున్నాడు, గడ్డి తింటున్నాడు అని మనవాళ్లే ప్రసంగాల్లో దుమ్ము తెలిపేశారండి. గోధుమ నారుని కట్ చేసుకుని జ్యూస్ చేసుకుని తాగితే రక్తం బాగా పడుతుంది. ఈ ప్రకృతిలో అంతకు మించిన రక్తం పడే ఔషధం ఇంకొకటి లేదు, ఏ మెడిసిన్ కూడా పనిచేయదు. అలా చేసుకు తాగేవాళ్ళు చూసేమన్నారంటే గడ్డి తింటున్నాడు ఈడు అనేవాళ్ళు. మరి గోధుమ గడ్డే కదా మనం అనేది, గడ్డి చింత చిగురు కూర వండుకుంటాం వండుకోమా, అది గడ్డేగా. మరి ఇష్టం వచ్చినట్లు మాట్లాడేసిన మనుషులే ఈరోజు కరోనా రావడం వల్ల ఏం చేస్తున్నారంటే పొద్దున్నే లేవగానే కషాయాలు తాగటం, విత్తనాలు తినటం. చూస్తున్నా ఏమండి, ఒకప్పుడు మంతిన సత్యనారాయణ రాజు అని పేరు వింటే అనుకునేవాళ్ళు. కరోనాలో అందరికీ ఆయనే దిక్కయ్యాడండి. నేను ప్రారంభం నుంచి చెప్తున్నాను, ఆయన చెప్పింది మొత్తం దేనికి దగ్గరగా ఉంది అంటే దానియాలు మొదటి అధ్యాయంలో ఉన్నదానికి దగ్గరగా ఉంది కాబట్టి ఆమోదయోగ్యమైంది. బైబిల్ ఒప్పుకుంది కాబట్టి ఆమోదయోగ్యమైంది, తప్పితే మరేమీ కాదండి. ఇప్పుడు కొత్తగా మన యూట్యూబ్ ఛానల్లో చూసుకుంటే ప్రతి క్రైస్తవ చర్చిల్లో పెట్టిన ప్రతి యూట్యూబ్ ఛానల్లో ఆరోగ్యం గురించి కూడా చెప్పేస్తున్నారండి. దేవుని పాఠాలతో పాటు ఆరోగ్యానికి సంబంధించిన పాఠాలు కూడా చెప్పేస్తున్నారు. తప్పంటారు రైట్ అంటారా? ఈ కరోనా కాలంలో రైట్ అని మనకే అనిపిస్తుంది. ప్రారంభం నుంచి కూడా మనం చెప్పుకుంటున్నాం ఏమంటే శరీర ఆరోగ్యం కూడా చాలా మనకి అవసరం. అది అనవసరం అనుకుంటే దేవుడు బైబిల్లో దాని గురించి అసలు రాయించడు, అవసరం కాబట్టి దేవుడు రాయించాడు. కాబట్టి ఈరోజు నుంచి నేను కూడా ఒక 5 నిమిషాలు హెల్త్ గురించి చెప్పి తర్వాత ఆత్మ గురించి చెప్పడం అనేది జరుగుతుంది. 5 నిమిషాలండి. విటమిన్ సి, కరెక్ట్ వర్డ్ ఏంటంటే వైటమిన్ అంటారండి, వాడుక పదంలో విటమిన్ అయిపోయింది. వినాలి విటమిన్ సి. కరోనా టైంలో విటమిన్ సి క్యాప్సూల్స్ తెచ్చేసుకుని ఇంట్లో పెట్టుకుని రోజుకు క్యాప్సూల్స్ సప్రించేస్తున్నారు. విటమిన్ సి ఎక్కడ దొరుకుతుంది అంటే మెడికల్ షాపుల్లో దొరుకుతుంది, చాలా తక్కువ కాస్ట్కి దొరుకుతుంది. విటమిన్ సి క్యాప్సూల్ వేసుకుంటే ఏం జరుగుతుందంటే మన రోగ నిరోధక వ్యవస్థ అనేది పెరుగుతుంది. విన్నారు కదండి ఈ మాట మీరు, విటమిన్ సి క్యాప్సూల్ వేసుకుంటే మన రోగ నిరోధక వ్యవస్థ అనేది పెరుగుతుంది అనే ఉద్దేశంతో ఏం చేస్తున్నారంటే అందరూ వేసుకుంటున్నారు. గుర్తుంచుకోండి, చాలా జాగ్రత్తగా వినాలి, వండిన ప్రతి ఆహారంలో విటమిన్ సి నశిస్తుంది, గుర్తుంచుకోండి. క్యారెట్ వండకుండా నువ్వు తినే ప్రతి ఆహారంలో, ప్రతి గడ్డిలో, ప్రతి దాంట్లో విటమిన్ సి ఉంటుంది. ఎప్పుడైతే నువ్వు దాని పొయ్యి మీద వండడానికి పెడుతున్నావో గాల్లో ఆవిరైపోద్ది. 3 పూటల మనం వండిన ఆహారమే తింటున్నాం. గత 10 సంవత్సరాల నుంచి తింటున్నాం అనుకోండి, మన శరీరానికి ఏ లోపం వచ్చేస్తుందండి? విటమిన్ సి లోపం అనేది వస్తుంది. విటమిన్ సి లోపం అనేది వస్తే బాడీ, మన బాడీ శరీరానికి అవసరమైన కాల్షియం కానీ ఐరన్ కానీ గ్రహించడం అనేది జరగదు. జరగకపోవడం నువ్వు ఎంత తిన్నా నీకు బలం అనేది రాదు. ఎప్పుడైతే అవి గ్రహించదో ఆటోమేటిక్గా మీకు రక్తం అనేది పడదు. కాబట్టి భోజనానంతరం ఒక విటమిన్ సి క్యాప్సూల్ వేసుకుంటే సరిపోద్ది. మరి డాక్టర్లు చెప్పింది కూడా తప్పు కాదండి, రైటే. ఏ క్యాప్సూల్ నువ్వు ఒంట్లో వేసుకున్నా దాంతోపాటు కొంత విష పదార్థం అనేది కలుపుతారు. క్యాప్సూల్ రూపంలో మనకి ఇంత మోతాదులో ఉంటుంది క్యాప్సూల్, ఇంత నలక లాంటి ట్యాబ్లెట్ వేసుకుంటే వేసుకోవడం కుదిరిద్దా, కుదరదాటుగా కొంచెం పదార్థాలు అన్ని కలిపి ఇంత లావు చేస్తారు ట్యాబ్లెట్ని. ఆడవాళ్ళకి బాగా తెలుసు మెడలో తాడు ఉంటుందండి, అంత బంగారమేనా, నిజం చెప్పండి. మధ్యలో ఏముంటుందండి, అది వంగకుండా చేస్తుంది అనమాట. అలాగే ట్యాబ్లెట్లు కూడా తయారు చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి
దేవుడు సహజ సిద్ధంగా విటమిన్ సి అనేది మనకి ఇచ్చాడు కానీ మన ఆహారాన్ని వండటం వల్ల ఏం జరుగుతుందంటే విటమిన్ సి అనేది వెళ్ళిపోతుంది విటమిన్ సి అనేది మన బాడీకి రాకపోవడం వల్ల చాలా నష్టాలు జరుగుతాయండి ఈ విటమిన్ సి ని మనం ఎలా పూరించుకోవచ్చు ప్రతి సమస్యకు ఒక పరిష్కారం ఉన్నట్లు నిమ్మకాయ బద్దండి భోజనం చేసే ముందు కట్ చేసుకొని ఒక బద్ద పెట్టుకొని తినే ఆహారం మీద ఇలా పిండుకొని తినేసారు అనుకోండి మీ వండటం వల్ల వెళ్ళిపోయిన విటమిన్ సి ఏమవుతుందంటే బాడీలోకి వెళ్ళిపోతుంది హాయిగా తినొచ్చు వండింది వండటం వల్ల నశించేది ఒకటే విటమిన్ సి ఒక్కటే నడుస్తుంది ఇంకోటి కొన్ని కొన్ని విటమిన్లు ఈ రోజు మనం తీసుకుంటే బాడీలో 10 15 రోజులు 4 రోజుల పాటు నిల్వ ఉంటాయి కానీ విటమిన్ సి ఏ రోజు కారో బయటికి వెళ్ళిపోద్ది ఈ రోజు రెండు నిమ్మకాయలు తిన్నారు అనుకోండి కావాల్సినంత తీసుకొని మిగిలింది విసర్జన రూపంలో బయటికి వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది మరి నిమ్మకాయ బద్ద పిండుకునేటప్పుడు చాలా మంది విటమిన్ సి చాలా బలం కాబట్టి మనకు కావాల్సిన విటమిన్ నిమ్మకాయలో ఉంది కాబట్టిని కాయను కోసి చేతిలో పిండేసుకుని నాకేశారు అనుకోండి అది ప్రమాదం ఎలాగంటే మన పళ్ళు బాడీ మొత్తంలో అతి బలమైన అవయవం పళ్ళు దాని చుట్టూ ఎనామిల్ అనే ఒక పొర ఉంటుంది దానివల్ల గట్టిగా ఉంటాయి అంత బలమైన ఎనామిల్ పొరను కూడా ఈ నిమ్మరసం డైరెక్ట్గా వెళ్ళి పంటికి తగిలితే గుర్తుంచుకోండి నిమ్మకాయ బద్దని బొగ్గన పెట్టుకుని వదిలితే కాసేపటి తర్వాత మీరు జంతికి కానీ ఏమైనా తినండి పళ్ళు సహకరించవు బ్రష్లో తోమేటప్పుడు కూడా అమ్మ అమ్మ జిగిలి జిగిలి మంటాయి కాబట్టి విటమిన్ సి అనేదాన్ని డైరెక్ట్గా తీసుకోండి ఎలా తీసుకోవాలి అంటే ఒక పదార్థం దాన్ని పీల్చుకునేటట్లు ఏర్పాటు చేసి బాడీలోకి పంపించాలి వేడివేడి అన్నం అందరికి అలవాటు అన్నం తింటాం కదండి వేడివేడి అన్నం మీద పిండితే విటమిన్ సి ఉంటుందా పోద్దా పోద్దు వేడివేడి కూర మీద పిండినా పోద్దు దానికి ప్రత్యామ్నాయం ఏంటంటే తినేటప్పుడు ఉల్లి చేసిన మేలు తల్లి తల్లి కూడా చేయదన్నట్లు ఉల్లిపాయని ముక్కల ముక్కల కింద కట్ చేసి ఒక ఉల్లిపాయ చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని ప్లేట్లో పెట్టుకుని ఆ నిమ్మకాయని దాని మీద పిండేయాలి పిండేస్తే ఏం జరుగుతుందంటే విటమిన్ సి మొత్తం ఉల్లిపాయ లాగేసుకుంటుంది లాగేసుకున్నప్పుడు నువ్వు భోజనం వేడిగా తింటావో చప్పగా తింటావో ఉప్పు లేకుండా తింటావు కారం లేకుండా తినేసిన కలిపేసుకోవటం ముద్దతో పాటు ఒక రెండు ముక్కలు నోట్లో వేసుకున్నావు అనుకోండి కూరలో ఉప్పు తగ్గినా కారం తగ్గినా పులుపు తగ్గినా ఏం తెలియదండి కమ్మగా కడుపులోకి వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది ప్లస్ విటమిన్ సి అనేది మనకి బాడీలోకి వెళ్ళడం అనేది జరుగుతుంది ఈ నిమ్మకాయతో పిండిన ఉల్లిపాయ ముక్కలు మీరు నంచుకోవడం వల్ల ఉపయోగం ఏంటంటే ఆహారంలో ఉప్పు కారం తగ్గినా ఏమీ తెలియదండి కడుపు నిండా మనిషి తినేయగలుగుతాడు ఎక్కువగా నిమ్మకాయని చాలామంది ఫ్రిడ్జ్లో పెట్టి వాడతారు నిల్వ ఉండదు కదా బయట ఉంటే ఊరినే వాడిపోద్ది వండిన విటమిన్ సి ఎగిరిపోద్ది ఫ్రిడ్జ్లో పెట్టిన విటమిన్ సి అనేది ఎగిరిపోద్ది ఇక పులుపు మాత్రమే ఉంటుంది తప్పితే విటమిన్ ఉండదు ఏమండి చాలామంది చింతపండుకు ప్రత్యామ్నాయంగా నిమ్మరసాన్ని వాడతారు చారుల్లో వాటిల్లో వాడుకోవచ్చు కానీ విటమిన్ సి ఉండదు దాంట్లో వేడిగా ఉండడం వల్ల ఆవిరైపోద్ది కానీ పులుపు మాత్రం ఉపయోగపడుద్ది ఓకేనండి మరి చిన్న చిన్న పిల్లలు ఉంటారు వీళ్ళకి వీళ్ళకి నిమ్మకాయ బద్ద ఉల్లిపాయ ముక్కలు పిండితే అసలు తినరు తింటారా అసలు దగ్గర రానివారు ఇప్పుడు డైరెక్ట్గా నిమ్మరసం కొంచెం స్పూన్ పట్టిద్దామంటే పళ్ళు పాడైపోతాయి పనికిరావు పళ్ళు మరి వీళ్ళకి విటమిన్ సి అందించే విధానం ఏంటంటే ప్రకృతిలో విటమిన్ సి అత్యధికంగా కలిగిన ఆహార పదార్థం ఏంటంటే రాతి ఉసిరికాయ అండి ప్రకృతిలో విటమిన్ సి అత్యధికంగా కలిగిన ఆహార పదార్థం రాతి ఉసిరికాయ రాతి ఉసిరికాయని చాలామంది మన పెద్దోళ్ళు పచ్చడి రూపంలో తినటం అనేది అలవాటు పచ్చడి రూపంలో తిన్నా విటమిన్ సి ఎగిరిపోద్ది ముక్కల కింద కట్ చేసి వేసవకాలం ఎండలో ఎండబెట్టుకుని భోజనానంతరం చిన్న ముక్క సపరిస్తే విటమిన్ సి వచ్చేస్తుంది నిమ్మకాయ రూపంలో తీసుకోవచ్చు భోజనానంతరం ఒక బద్ద ఉసిరికాయ బద్ద రాతి ఉసిరికాయ బద్దను బొగ్గన పెట్టుకుని సపరించిన విటమిన్ సి అనేది మనకు వస్తుంది మరి చిన్నపిల్లలకి మార్కెట్లో మీకు రాతి ఉసిరి పొడి అని అమ్ముతారండి రాతి ఉసిరి పొడి 10 గ్రాములు 80 రూపాయలు అది తెచ్చుకుంటే మీకు 4 నెలలు వస్తుంది 2 స్పూన్లు తేనె 1/2 స్పూను ఆ రాతి ఉసిరి పొడి పొద్దున్నే కలిపేసి పిల్లలు పట్టించేసారనుకోండి రోజు మొత్తానికి అవసరమైన విటమిన్ సి వచ్చేస్తుంది వాళ్ళ అస్తమానం జలుబు దగ్గు జ్వరం ఇలాంటి చిన్న చిన్న రోగాలు ఏమి పిల్లలకి రాకుండా ఉంటాయి మరి ఫ్రూట్స్లో విటమిన్ సి అధికంగా కలిగిన పండు ఏంటంటే ప్రతి పండులో విటమిన్ సి ఉంటుంది యాపిల్ దానిమ్మ నువ్వు పచ్చిగా ఏ పండుగనే విటమిన్ సి ఉంటుంది కానీ అత్యధికంగా విటమిన్ సి కలిగిన ఆహారం ఏంటంటే జాంకాయ అండి పూర్వం రోజుల్లో రోజు ఒక యాపిల్ తింటే ఏ అనారోగ్యం రాదని చెప్పిన వాళ్ళే రోజు ఒక జాంకాయ తింటే డాక్టర్ దగ్గరికి వెళ్ళే పని లేదని ఇప్పుడు మారింది ప్రతి ఫ్రూట్ షాప్లో జాంకాయలు అమ్మడం అనేది జరుగుతుంది కేవలం మంత్రిని సత్యనారాయణ రాజు గారు చెప్పడం ద్వారానే మరి ఇంతకీ
జామకాయ 100 రూపాయలు అనుకోండి కొనలేమండి మనం దేవుడు మనిషికి ఏది ఇచ్చినా అత్యధిక పోషక విలువలు కలిగిన ఆహారాన్ని చాలా తక్కువ రేట్లో వచ్చారు జామకాయ నాకు తెలిసి చేలోకి వెళ్ళేవాళ్ళు కొనక్కర్ల అవండి ఎవరు చేలోకి కాయ కోసుకుని ఎవరేమన్నారు నిమ్మకాయ మన అదృష్టం అంటే జామకాయ నిమ్మకాయ పుష్కలంగా దొరికే ఏరియాల్లో పుట్టాం ఇంటి ముందు ఒక నిమ్మ చెట్టు వేసుకున్నా మన కాయలే వేరే వాళ్ళకి అమ్మొచ్చు కాబట్టి విటమిన్ సి కోసం మనుషులందరూ డాక్టర్ల వైపు చూస్తున్నారు కానీ మనం ఎవరి వైపు చూడాలి అంటే దేవుడు సృష్టించిన ప్రకృతి వైపు చూడాలి నిమ్మకాయ రాతి ఉసిరికాయ జామకాయ మీరు ఏ రూపంలో అయినా తీసుకోండి ప్రతి రోజు విటమిన్ సి వెళ్ళాలండి ఈ రోజు మీరు తోటకూర తింటే విటమిన్ ఏ అనేది 15 రోజులు 14 రోజుల పాటు మీ బాడీలో అలా స్టోర్ అయి ఉంటుంది కానీ విటమిన్ సి ఏ రోజు ఆ రోజు వెళ్ళిపోద్ది బయటికి ప్రతి రోజు పరగడుపున తేనెలో రాతి ఉసిరి పొడి తింటారు మధ్యాహ్న అన్నంలో నిమ్మకాయ పిండుకొని తింటారు భోజనానంతరం రాతి ఉసిరికాయ ముక్క బొగ్గన పెట్టుకుంటారు మీ ఇష్టం ఇది విటమిన్ సి దీనివల్ల ఉపయోగం ఏంటండి మన రోగ నిరోధక వ్యవస్థకి చాలా ఉపయోగం ప్లస్ మనం తిన్న ఆహారంలో పోషక విలువలన్నీ మన బాడీ కాల్షియం మెగ్నీషియం మూలకాలు ఉంటాయి కదా ఇవన్నీ తిన్న ఆహారం నుంచి గ్రహించాలంటే ఇది ఉండాలి ఇది లేనప్పుడు మనం ఎంత తిన్నా నీరసంగా ఉండడమే జరుగుతుంది ఈ జామకాయని ఉసిరికాయని నిమ్మకాయని ఇచ్చిన దేవుడికి మనం కృతజ్ఞతలు చెప్పుకొని ముగించుకుందాం మన లేఖన వచ్చి విధులు అయితే చెప్పిద్దండి